హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఒక మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆఖరి సర్చ్ వెబ్ సిరీస్లోని చివరి మూడు ఎపిసోడ్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే భువన్ శ్రో కోల్పోయి పడిపోగానే ఆదేశ్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడంతో అలా కాసేపటికే అక్కడికి డాక్టర్ వచ్చి భువన్కి ట్రీట్మెంట్ చేయగా కాసేపటికే భువన్ స్ట్రోలోకి వస్తాడు అయితే అలా శ్రోలోకి వచ్చిన భువన్ తన ఫ్యామిలీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు అది కూడా తన గొంతుతో దాంతో తన ఫ్యామిలీ అందరూ భువన్కి తిరిగి మాటలు వచ్చాయని చాలా సంతోషిస్తారు ఇంకా స్టోరీ ప్రజెంట్లో చమత్కారి బాబా అన్యాతో భువన్ ఫ్యామిలీ గురించి మరికొన్ని డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిజానికి భువన్ ఫ్యామిలీ మొదట భోజ్పురాలో ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత భోజ్పేర నుండి కృష్ణానగర్లోని ఇంట్లోకి షిఫ్ట్ అయి ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు భువన్ తన అక్క బవితా దగ్గరికి వెళ్ళి బవితా కూతురు అనుష్క గురించి అడిగి ఎందుకని అక్క కొన్ని రోజులుగా నువ్వు అండ్ అనుష్క శాడ్గా ఉన్నారని అడగ దానికి బవిత అనుష్క చాలా రోజుల నుండి ఒక మంచి జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది చాలా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయినా సరే ఒక జాబ్ కూడా సంపాదించలేకపోయింది అందుకే తను అదే ఆలోచిస్తూ తనలో తాను చాలా బాధపడుతుంది అని తను అలా చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది అదంతా విన్న భువన్ కూడా ఎమోషనల్ అవుతాడు అంతేగాక భువన్ తను నిద్రపోయేటప్పుడు కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ మదన ఉంటాడు ఇదిలా ఉండగా అలా కొన్ని రోజులకి మన దేశంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్స్ బ్యాన్ చేయడంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడడం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా బ్లాక్ మనీ దాచుకుని ఉంటారో వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అప్పటికే ఆదేశ్ మహిపాల్ దగ్గర ఇరవై లక్షల డబ్బు అప్పుగా తీసుకుని ఉండటం వల్ల మహిపాల్ తను ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించమని తన మనుషుల్ని ఆదేశ్ దగ్గరికి పంపగా మహిపాల్ మనుషులు బెదిరిస్తే డబ్బు తిరిగి ఇస్తాడు అని కత్తితో బెదిరించి వారం రోజుల్లోగా డబ్బు తిరిగి ఇవ్వమని ఇచ్చి వెళ్ళిపోయి ఉంటారు అయితే అదంతా కూడా భువన్ కూడా చూసి ఉంటాడు ఆదేశ్ ఇంటికి రాగానే భువన్ వారు ఎవరు ఎందుకు నీకు కత్తి చూపించి బెదిరించారు అని దానికి ఆదేశ్ స్వీట్ షాప్ కోసమని మహిపాల్ దగ్గర లక్షలు అప్పుగా తీసుకున్నానని జరిగిందంతా చెప్తాడు అది విన్న భువన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే రాత్రి పడుకునేటప్పుడు భువన్ ఈ విషయం గురించి కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు తన ఫ్యామిలీలో అందరికీ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని చాలా టెన్షన్ పడతాడు అంతేగాక భువన్ కళలో తన ఫాదర్ కూడా తనకి కనిపించాడు దాంతో తన కోసం వెతుకుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం భువన్ తన భార్యతో నిన్న రాత్రి కూడా నాకు కళ వచ్చింది కానీ ఆ కళలో నాన్న నాకు కనిపించలేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు ఒక పక్క తన ఫ్యామిలీలో అందరూ తో బాధపడుతూ ఉంటారు మరో పక్క కొన్ని రోజులకి భువన్కి తన కలలో తన నాన్న కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఏం చేయాలో అర్థం కాక అలా ఒక రోజు భువన్ చమత్కారి బాబా గురించి తెలుసుకుని తన ఆశ్రమానికి వెళ్తాడు బాబా ప్రవచనాలు చెప్పడం అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు కానీ భువన్ మాత్రం బాబా దగ్గరికి వెళ్ళి తన ఫ్యామిలీలో జరిగిందా చెప్పి అలాగే గత కొన్ని రోజులుగా నా కలలో మా నాన్న రావటం లేదు కనబడటం లేదు నాకెందుకో మా నాన్న మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడనిపిస్తుంది అనిపిస్తుందని చెప్పి బాధపడగా అదంతా విన్న బాబా భువన్కి కొన్ని మంచి మాటలు చెప్పి సర్ది చెప్పి ఒక ఉంగరం ఇచ్చి దాన్ని తలగడ కింద పెట్టుకుని నిద్రపోవాలి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో రోజు భువన్ నుండి తన అన్నయ్య వారి కొడుకులు ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్తారు అయితే భువన్ తప్ప అందరూ స్నానం చేసి అక్కడ నుంచి వెళ్తూ ఆదేశ్ భువన్తో నువ్వు కూడా త్వరగా నదిలో స్నానం చేసి త్వరగా ఇంటికి వచ్చి అని చెప్పడంతో భువన్ నదిలో స్విమ్ చేస్తూ ఉంటాడు అప్పుడే భువన్కి మళ్ళీ అదే కళ వస్తుంది ఆ కళలో భువన్ తన నాన్నని వెతుకుతూ ఉంటాడు కానీ తనకి తన నాన్న కనిపించాడు అప్పుడే భువన్ శ్రోకులు పోయి నదిలో మునిగిపోతూ ఉండగా అదే టైంకి భువన్కి తన కళలో తన నాన్న కనిపించి నేను ఇక్కడే ఉన్నాను భువన్ అంటాడు దాంతో భువన్ శ్రోలోకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన ఫాదర్ మళ్ళీ కనిపించినందుకు అంతేకాక ఆ రోజు నుండి భువన్ ఫ్యామిలీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనుష్కాకి ఒక మంచి జాబ్ దొరుకుతుంది ఆదేశ్ కొడుక్కి ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ కూడా దొరుకుతుంది దాంతో భువన్ భార్య తనని నిన్న మీరు అడ్మిషన్ దొరుకుతుంది అని చెప్పారు ఈ రోజు దొరికింది అంత కరెక్ట్ గా ఎలా చెప్పారని అడగ్గా దానికి భువన్ అది నేను చెప్పలేదు నాన్న చెప్పాడు అంటాడు అది విన్న తన భార్యకి ఏమీ అర్థం కాదు తర్వాత భువన్ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్ ఓపెన్ చేస్తాడు అలాగే కొన్ని రోజులకి వారి ఫ్యామిలీ ఒక కొత్త కారు కూడా కొంటారు అలా వారి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది అదంతా చూస్తున్న భువన్ ఇదంతా తన నాన్ననే చేస్తుంది వస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా స్టోరీ లో అలా బాబా అన్యాకి అంతా చెప్పి అలా మళ్ళీ ఒక రోజు భువన్న దగ్గరికి వచ్చి మా ఫ్యామిలీలో ఉన్న కష్టాలన్నీ పోయాయి మా నాన్న ఇప్పుడు నాతోనే ఉన్నాడు తనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టాడు అని చెప్పాడు అని చెప్తాడు అదంతా విన్న అన్య నిజం చెప్పు వారిని అలా ఆత్మహత్య చేసుకునేలా చేసింది నువ్వే కదా అని అడగ్గా దానికి బాబా నేను కాదు వారికి నేను మంచి మాటలు చెప్పాను తప్ప అలా చేయమని చెప్పలేదు అంటాడు దాంతో అన్యకి వారి చావులకి బాబాకి సంబంధం లేదని అర్థమయ్యి అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తుంది సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అన్యా రూమ్లో నిద్రపోతూ ఉండగా సడన్గా గా మెలకు వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూడగా అక్కడ తన చిన్ననాటి ఫ్రెండ్ విదిష నీటిలో మునిగిపోతూ కాపాడండి అరుస్తూ ఉన్నట్లు కనిపించడంతో అన్య గట్టిగా అరుస్తుంది కానీ తన వాయిస్ బయటికి రాదు ఎందుకంటే అదంతా అన్య కలకంటూ ఉంటుంది కాబట్టి ఇదిలా ఉంటే అన్యా టీంలోని రాహుల్కి అదే రోజు రాత్రి ఆదేశ్ ఇంటి దగ్గరికి వచ్చిన వ్యక్తి బైక్ నెంబర్ దొరకడంతో ఆ బైక్ ఎవరిదో డీటెయిల్స్ కనుక్కోవడం స్టార్ట్ చేస్తాడు మరోపక్క అమన్ ఆ షాప్ వ్యక్తి చెప్పిన కిషోర్ అనే అదే అబ్బాయిని కలిసి ఆ ఇంట్లోని పార్థిని బెస్ట్ ఫ్రెండ్ కదా ఆ ఇంట్లో నువ్వు ఏం చూసావని అడగ దానికి కిషోర్ ఒకరోజు నేను వారి ఇంటికి వెళ్ళగా అప్పుడే భువనంకుల్ శరీరంలోకి తన ఫాదర్ ఆవహించి తన ఫ్యామిలీతో మాట్లాడడం చూశాను అని చెప్తాడు మరో పక్క డిఎస్పీ అన్యాని కలిసి నువ్వు నీ టీం ఏం చేస్తున్నారు మీ వల్ల ఈ కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు అని చాలా సీరియస్ అవుతాడు దాంతో అన్యా కూడా చాలా ఫీల్ అయ్యి సారీ సార్ ఈ కేసును నేనే సరిగ్గా అర్థం చేసుకోలేక సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నా అందుకే ఈ కేసుకి మీరు మరో ఆఫీసర్ని అపాయింట్ చేయమని నేను ఈ కేసు నుండి డ్రాప్ అవుతా అని చెప్పి వెళ్ళిపోతు ఇంకా బైక్ డీటెయిల్స్ కనుక్కున్న రాహుల్ కి ఆ బైక్ దే అని తెలిసి అమన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఆ బైక్ గురించి అడిగి అలాగే ఆ రోజు రాత్రి నువ్వు అనుషిక వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు చెప్పమని అడగ దానికి అమన్ ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకి నేను అనుషిక బయట కలవాలి అనుకున్నాం కానీ అనుషిక సడన్ గా ఫోన్ చేసి ఈ రోజు రాలేను అని చెప్పడంతో బాగా ఆలోచించి ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి అని తన ఇంటికి వెళ్లాను అయితే ఇంట్లోకి వెళ్ళగానే కరెంట్ పోయింది అయితే కరెంటు పోయినా సరే ఆ ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోయినా పోవడంతో లోపలికి వెళ్ళి చూడగా తన ఫ్యామిలీ అందరూ చెట్టుకి వేలాడుతూ కనిపించారు అప్పటికే అందరూ చనిపోయారు దాంతో భయపడి అక్కడ నుంచి వచ్చేసానని చెప్తాడు మరో పక్క అన్యా ఆ కేసు గురించి ఆలోచిస్తూ పోలీసుల ద్వారా భువన్ భోజిపురాలో ఉన్న పాత ఇంటి అడ్రస్ కనుక్కునే అక్కడికి వెళ్ళి ఏదైనా క్లూజ్ దొరుకుతాయేమో అని ఇళ్లంతా వెతుకుతూ ఉండగా అక్కడ అన్యాకి ఒక రిజిస్టర్ దొరుకుతుంది అందులో తన ఫ్యామిలీ అందరూ ఉదయం నాలుగు గంటలకే లేచి చెట్టు కింద కూర్చొని పూజ చేయాలని రాసి ఉంటుంది అయితే ఈ రిజిస్టర్ రాసినప్పుడు భువన్ ఫ్యామిలీ భోజపురాలోని ఇంట్లో ఉండేది కానీ ఇంట్లో చెట్టు లేదు ఇప్పుడున్న కొత్త ఇంట్లోనే చెట్టు ఉంది అంటే ఈ రిజిస్టర్స్ అన్ని జవహర్ కాదు బోనే రాసి ఉంటాడు అని ఇప్పుడున్న కొత్త ఇంట్లో కూడా ఇలాంటి రిజిస్టర్స్ ఉండవచ్చు అని ఇల్లు మొత్తం చెక్ చేయగా భువన్ మరికొన్ని రిజిస్టర్స్ డాగ్ని ఉంచే రూమ్ లో బెడ్షీట్ కింద దాచి ఉండటం అన్యా చూస్తుంది అంటే ఆ రిజిస్టర్స్ అన్నీ కూడా బోనే రాసి ఉంటాడని క్లారిటీ వస్తుంది ఇంకా ఎపిసోడ్ ఫైవ్ స్టార్ట్ అవ్వగానే అన్య భోన్ ఇంట్లో దొరికిన రిజిస్టర్స్ వేరు వేరు టైమ్ లైన్స్ లో రాసి ఉండటం వల్ల వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి తన పై అధికారికి ఫోన్ చేసి ఈ కేసులో మనకి ఒక మంచి క్లూ దొరికింది అని ఆ రిజిస్టర్స్ గురించి చెప్పే వాటిలో ఆ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయని వాటిని పూర్తిగా చదివాక మనకి ఒక క్లారిటీ వస్తుంది వాటిని చదివేందుకు నాకు కొంచెం టైం కావాలని అడగడంతో డీఎస్పీ ఓకే అని చెప్తాడు అలా అన్య రిజిస్టర్ చదవడం స్టార్ట్ చేస్తుంది స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఒకరోజు భువన్ తన భార్యతో తను నదిలో మునిగిపోతూ ఉండగా తన ఫాదర్ తనకి మళ్ళీ కనిపించాడు అని తనే మన ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేశాడు అని తను చెప్పిన దారిలోనే మనం నడవాలి అని చెప్పడంతో అది విన్న ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అప్పటి నుంచి భువన్ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే భువన్ శరీరంలోకి తన ఫాదర్ వచ్చి వారి ప్రాబ్లమ్స్ నుండి బయటపడేలా మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటాడు దాంతో భువన్ శరీరంలోకి ఎప్పుడు తన ఫాదర్ వచ్చినా సరే ఫ్యామిలీ అందరూ ఒక చోట చేరి భువన్ చెప్పే మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు భువన్ వారితో మన ఫ్యామిలీలోకి అందరూ కలిసే ఉండాలి అని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే భయపడి వెనకడుగు వేయకూడదు చెప్తూ ఉంటాడు అలా భువన్ శరీరంలోకి తన ఫాదర్ వచ్చి వారికి చెప్తున్న మాటలు అన్ని కూడా అనిషిక ఆ రిజిస్టర్స్ లో రాస్తూ ఉంటుంది ఇంకా స్టోరీ ప్రెసెంట్ లో డిఎస్పీ మీడియాతో ఆ పదకొండు మంది చనిపోయిన కేసుకు సంబంధించి వారి ఇంట్లో వారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ రిజిస్టర్స్ దొరికాయి మా టీం ఆ రిజిస్టర్స్ అన్ని స్టడీ చేస్తున్నారు త్వరలోనే ఇవి హత్యల లేక ఆత్మహత్యలని క్లారిటీగా కనుక్కొని చెప్తామని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అన్యా తర్వాత రిజిస్టర్ చదవడం స్టార్ట్ చేస్తుంది అలా కొన్ని రోజులకి ఆదేశ్ మిల్క్ డైరీ షాప్ ఓపెన్ చేస్తాడు తన ఇంటి పక్కనే దాంతో ఆ షాప్ ఓపెనింగ్ రోజు ఆదేశ్ ఫ్యామిలీ అందరూ జిలేబిలు తింటూ ఉంటారు ఆదేశ్ వారు అమ్మకి ఆదేశ్ భార్య జిలేబీ తినమని ఇవ్వడం చూసి ఆదేశ్ తన భార్యతో అమ్మకి డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టర్స్ స్వీట్ తినకూడదు అని చెప్పారుగా అయినా మన ఇంట్లో స్వీట్స్ తినమో అని నీకు తెలియదు అని కోపడతాడు అయితే అదంతా చూసిన భువన్ రాత్రి పడుకున్నాక కూడా అదే విషయం గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులకే భువన్ వాళ్ళ అమ్మ డయాబెటీస్ టెస్ట్ రిపోర్ట్స్లో నెగిటివ్ రావడంతో భువన్ చెప్పినట్టే జరిగిందని ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే భువన్ తన అమ్మకి జిలేబీ తెచ్చి తినమనడంతో తన అమ్మ జిలేబి తిని పద్దెనిమిది సంవత్సరాల ముందు చివరిసారిగా జిలేబీ మీ నాన్నతో కలిసి తిన్నాను అని ఎమోషనల్ అవుతుంది అది చూసి భువన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా స్టోరీ లో అన్యా ఒక సైకియాటిస్ట్ డాక్టర్ అయిన ధర్మేంద్రని కలిసి తనకి ఆ రిజిస్టర్స్ గురించి చెప్పగా దానికి ధర్మేంద్ర నేను ముందు ఈ రిజిస్టర్స్ అన్ని చదువుతాను అప్పుడే నాకు ఆ ఫ్యామిలీలోని అందరి సైకాలజీ అర్థమవుతుంది ముఖ్యంగా భువన్ ది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అన్య మళ్ళీ రిజిస్టర్ చదవడం స్టార్ట్ చేస్తుంది ఒకరోజు భువన్ బెస్ట్ ఫ్రెండ్ అమెరికా నుంచి రావడంతో భువన్ తనని వెళ్ళి కలిసి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా మాటల్లో భువన్ తన ఫ్రెండ్కి వారి ఇంట్లో జరుగుతున్నది అంతా తనకి చెప్తాడు నాకు కలలో మా నాన్న కనిపిస్తున్నాడు అలాగే నా శరీరంలోకి వచ్చి తను నా ఫ్యామిలీతో ఏదైతే చెప్తున్నాడో నిజంగా అదే జరుగుతుంది అని అలా అనుష్కాకి జాబ్ వస్తుందని మా బిజినెస్ బాగా జరుగుతుందని ఇలా చాలా విషయాలు ముందే మాకు చెప్పాడు అని చెప్తాడు అది విన్న తన ఫ్రెండ్ భువన్తో అవన్నీ కో గా కూడా జరిగి ఉండొచ్చుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి కష్టాలు ఒకసారి సుఖాలు ఉంటాయి అంత మాత్రాన అవన్నీ నీ ఫాదర్ నీకు చెప్తున్నాడు అనుకుంటే ఎలా నువ్వే అవన్నీ ఊహించుకుంటూ ఉండొచ్చుగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నాను అదేంటంటే నాకు బాగా క్లోజ్ అయిన ఒక సైకియాటిస్ట్ డాక్టర్ ఉన్నాడు అందుకే నువ్వు కేవలం ఒకేసారి వెళ్ళి తనని కలిసి నీ లైఫ్లో జరుగుతుందని చెప్పు దానికి తను నీకు ఎలాంటి సలహాలు ఇస్తాడో విను అని చెప్పడంతో భువన్ ఆ సైకియాటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు తనతో తన లైఫ్లో జరుగుతుంది అంతా క్లియర్గా చెప్తాడు అదంతా విన్న డాక్టర్ మీ తలకి ఇంత పెద్ద గాయమయ్యాక మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి అది సహజం అలాగే వేరు వేరు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి వాటినే నువ్వు నిజాలు అనుకుంటున్నావు అంతే ఇది పెద్ద ప్రాబ్లమే కాదు కానీ మీ మైండ్ని కొత్త రియాలిటీలో పూర్తిగా అడ్జస్ట్ చేయడం కుదరదు అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది ఈ మెడిసిన్స్ ప్రతిరోజు వాడండి మీ మైండ్ నెమ్మదిగా నార్మల్ స్టేట్లోకి వస్తుంది అని చెప్తాడు అలాగే నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి కలవండి అంటాడు అలా కొన్ని రోజులకి భువన్ భార్య పూనం భువన్కి సైకియాట్రిస్ట్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పేపర్ చూసి తో మీరు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఆ డాక్టర్ డాక్టర్ దగ్గరికి పిచ్చి వాళ్ళు మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళు మాత్రమే వెళ్తారు అనగా అది విన్న భువన్ నా ఫ్రెండ్ ఫోర్స్ చేయడంతో వెళ్ళాను అంతే అని సర్ది చెప్తాడు అదే రోజు రాత్రి భువన్ నిద్రపోతూ ఉండగా అప్పుడే తన కలలో భువన్ ఫాదర్ భువన్తో నా నుండి తప్పించుకోవడానికే కదా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు సరే నీ ఇష్టం నీ ప్రకారమే నీకు దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ నీకు కనిపించను అంటాడు దానికి భువన్ నేను కావాలని వెళ్ళలేదు నాన్న నా ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్లాడు మన ఫ్యామిలీ అందరికీ నువ్వు అంటే చాలా ఇష్టం ఇంకోసారి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను ప్లీజ్ దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళకండి రిక్వెస్ట్ చేయడంతో సరే ఈసారి నేను ఒక నిర్ణయంతో నీ దగ్గరికి వచ్చాను మన కుటుంబం శ్రేయస్సు కోసం మనం దృష్టి పెట్టాలి అంటాడు ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో అన్యా టీంలోని రాహుల్ కూడా ఒక రిజిస్టర్ చదువుతూ ఉండగా అందులోని కొన్ని సాంస్కృతిక పదాలు ఉండడంతో రాహుల్ అదే విషయం అన్యాకి చెప్పగా అన్యా వాటిని తన భర్తకి పంపి వాటి అర్థాలు కనుక్కొని చెప్పమంటుంది దానికి అన్యా భర్త నాకు కొంచెం టైం ఇవ్వు కనుక్కొని నీకు కాల్ చేస్తా అంటాడు ఇంకా ఆ పదకొండు మంది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడంతో అవి చూసిన అండ్ రాహుల్ ఆ పదకొండు మంది ఒకే సమయానికి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని రిపోర్ట్స్ రావడంతో అందరూ వారంతట వారే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో వారికి అర్థం కాదు తర్వాత అన్య మరొక రిజిస్టర్ ఓపెన్ చేసి చదువుతుంది ఒక రోజు ఉదయాన్నే ఆదేశ్ భువన్ దగ్గరికి వచ్చి తన బిజినెస్ డైరీ చూపించి నా దగ్గర చాలా మంది డబ్బు అప్పుగా తీసుకున్నారు కానీ తీసుకున్న డబ్బు సరైన సమయానికి తిరిగి ఇవ్వకుండా రేపు మాపు అంటున్నారు దానివల్ల మన బిజినెస్ చాలా డల్ అయింది ఇప్పుడు వారందరూ డబ్బు తిరిగి ఇచ్చినా సరే మన బిజినెస్ పైకి రాదు అందుకే మనం రెండో బిజినెస్ స్టార్ట్ చేయాలి అందుకే స్వీట్ షాప్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా ఆయన ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఏవి జరగట్లేదు అంటాడు అది విన్న భువన్ ఆలోచనల్లో పడతాడు నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి భువన్ తమ సొంత ఊరైన రాజస్థాన్లోని తిత్రి గ్రామానికి వెళ్ళి వారి పాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ బీరువాలో ఉన్న కొన్ని ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అని చూడగా అదే టైంకి ఆ బీరువాలో భువన్కి ఒక పాతకాలం నాటి పేపర్ కనిపిస్తుంది ఆ పేపర్లో ఉంది చూసిన భువన్ షాక్ అయ్యి తర్వాత అక్కడ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చి తన ఫ్యామిలీ అందరినీ ఒక చోట చేర్చి వారితో మన ఫ్యామిలీ లో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కాలం మనల్ని పరీక్షిస్తుంది ఇలాంటి సమయంలో అందరం ఒకటిగా ఉండాలి మన ధైర్యం కోల్పోకూడదు నాన్న నాతో చెప్పాడు త్వరలోనే మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అయితే ఇప్పుడు అనుష్కకి మంచి జాబ్ దొరికినా సరే ఇంకా పెళ్ళి ఫిక్స్ అవ్వట్లేదు అన్నయ్య డైరీ బిజినెస్ చాలా డల్ అయింది దాంతో అన్నయ్య మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం నాన్నకి మంచిగా అనిపించిందంట ఇంకా మన జీవితంలోని ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అంటే మన ఫ్యామిలీలో అందరూ కలిసి ఒక ప్రాచీన ప్రక్రియ చేయాల్సి ఉంటుంది మనం చేయాల్సి వచ్చిన ఆ ప్రక్రియ పేరు అక్షయ సాధన ఈ ప్రక్రియ చేయడం ద్వారానే మన కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయని చెప్తాడు నిజానికి భువన్ అక్షయ సాధన గురించే ఆ పేపర్లో చూసి ఉంటాడు దాన్ని తన ఫ్యామిలీకి చెప్తాడు స్టోరీ ప్రజెంట్లో ఆ పేరు విన్న అన్యా షాక్లో ఉండిపోతుంది ఇంకా చివరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భువన్ ఫ్యామిలీ తాము కొన్న కొత్త కారులో ఒక చిన్న ట్రిప్కి వెళ్ళి తిరిగి ఘాట్ రోడ్లో వస్తూ ఉండగా డ్రైవింగ్ చేస్తున్న ఆదేశ్ టైర్డ్ అవ్వటం వల్ల నిద్ర మత్తులో ఉంటాడు అలా కాసేపటికే నిద్రని కంట్రోల్ చేసుకోలేక కళ్ళు మూసుకుపోవడం వల్ల కారు అదుపు తప్పగా ఆదేశ్ వెంటనే కళ్ళు తెరిచి కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల కారు స్కిడ్ అయ్యి లోయలో పడిపోతుందేమో అని అందరూ ఫుల్ గా భయపడిపోగా అప్పుడే భువన్ వారితో మీరేం భయపడకండి నాన్న మనతోనే ఉన్నాడు అంటాడు ఆ కారు రోడ్డు పక్కనే ఉన్న దిమ్మెకి తగిలి ఆగిపోతుంది అందరూ కూడా ఆల్మోస్ట్ చావు దగ్గరికి వెళ్ళి రావడంతో చాలా భయపడిపోయి ఉంటారు తర్వాత కొన్ని రోజులకి భువన్ అనుషికా కోసం అమన్ ని చూసి అమనండు తన ఫ్యామిలీ గురించి భువన్ తన ఫ్యామిలీకి చెప్పి అలా రెండు ఫ్యామిలీస్ వారి పెళ్లికి ఓకే చెప్తారు అలా ఒక రోజు భువన్ అమన్ కి తన బిజినెస్ బిజినెస్ల గురించి చెప్పి ప్రస్తుతం తాము తమ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేందుకు బిజినెస్ లోన్ ఏ బ్యాంక్లో తీసుకుంటే బాగుంటుంది అని అడగగా దానికి అమన్ వేరే బ్యాంక్స్ ఎందుకు నేను పనిచేసే బ్యాంక్లోనే ఇప్పిస్తా అని చెప్పడంతో భువన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత భువన్కి బ్యాంకు నుంచి ఒక లెటర్ వస్తుంది వారికి రెండు కోట్ల రూపాయలు లోన్ కన్ఫర్మ్ అయినట్లు భువన్ అదే విషయం ఆదేశ్కి చెప్పగా ఆదేశ్ కూడా ఇంకా మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ చాలా డబ్బు సంపాదించవచ్చు అంటాడు అయితే అప్పుడే భువన్ అన్నయ్య నాకు మన ఊర్లోని ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం నాకు ఎందుకో నచ్చలేదు నాన్న ఏమనుకుంటాడో అనగా దానికి ఆదేశానికి చెప్తాడు మనకి డబ్బు రాగానే మన ఇల్లు మనం తిరిగి వస్తుంది అని నెక్స్ట్ సీన్ లో అనుష్క అండ్ అమన్ల రెండు ఫ్యామిలీస్ కూడా వారికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయాలని చూస్తూ ఉండగా భువన్ వారి ఫ్యామిలీతో అమనం అనుష్కాల జాతకాలలో ఒక దోషం ఉంది అందుకే అనుష్క పెళ్లి మొదట ఒక చెట్టుతో చేయాలని చెప్పడంతో అది విన్న వారి ఫ్యామిలీ భువన్ చెప్పాడు అంటే అది తన ఫాదర్ చెప్పినట్లే అని అనుష్కా పెళ్లి మొదట ఒక చెట్టుతో చేస్తారు అలా ఇంకా కొన్ని రోజుల్లో అమననుడు అనుష్కాలి డేట్ ఫిక్స్ చేయడంతో తమ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు ఏవి కూడా బయటికి తెలియకూడదు అని ఆ రిజిస్టర్స్ అన్నీ కూడా డాగ్ని ఉంచే భువన్ కింద దాచేస్తాడు ఇంకా స్టోరీ ప్రెజెంట్లో ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆ రిజిస్టర్స్ అన్ని చెక్ చేసి డిఎస్పీ అండ్ అనియా దగ్గరికి వచ్చి ఈ రిజిస్టర్స్ లో హ్యాండ్ రైటింగ్ చెక్ చేయగా కొంత భువన్ రాశాడు మరి కొంత అంశిక అలాగే భువన్ ఫాదర్ కూడా రాశాడు అని భువన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే తన మైండ్లో తన ఫాదర్ తనతోనే ఉన్నట్లు మాట్లాడుతున్నట్లు ఫిక్స్ అయిపోయాడు అని చెప్తాడు నెక్స్ట్ సీఎం లో అలా అన్య మళ్ళీ చివరి రిజిస్టర్ చదవడం స్టార్ట్ చేస్తుంది అలా అమ్మ అనుష్కల అనుష్కాల ఎంగేజ్మెంట్ చాలా హ్యాపీగా జరుగుతుంది అదే రోజు రాత్రి భువన్ నిద్రపోతూ ఉండగా తన కలలో భువన్తో తన ఫాదర్ భువన్ నాకు ముక్తిని ప్రసాదించు తర్వాత కుటుంబ సభ్యుల బాధ్యత నీదే అని చెప్తాడు మరుసటి రోజు భువన్ తన భార్యతో నాన్న మన పాత ఇంట్లో ఆ ఇంటి పేపర్స్తో పాటు ఆ పూజా పేపర్ కూడా ఉంచాడు ఆ పేపర్లో అక్షయ సాధన ప్రక్రియ ఎలా చేయాలో రాసి ఉంది అంటే నాన్న మన ఫ్యామిలీ అందరూ కలిసి ఆ అక్షయ సాధన పూజ చేయాలి అని కోరుకుంటూ ఉండవచ్చు అని చెప్తాడు తర్వాత భువన్ తన ఫాదర్ ఫోటో ముందు నిలబడి తన ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే భువన్ శరీరంలోకి తన ఫాదర్ ఆవహించి తన ఫాదర్ గొంతుతో మీరందరూ అన్షికా పెళ్లి ఫిక్స్ అయిందని చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆ అబ్బాయి ఫ్యామిలీలో కొన్ని దోషాలు ఉన్నాయి దాని కారణంగా పెళ్లి జరగకపోవచ్చు అందుకే ఆ దోషాలు దూరం చేయడానికి ఒక పరిష్కారం ఉంది నాలుగు వందల సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి రోజు వస్తుంది ఆ రోజు అన్ని గ్రహాలు ఒకే కక్షలోకి వస్తాయి ఇప్పుడు మీరందరూ నేను చెప్పినట్లు ఆ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ చాలా శ్రద్ధతో నమ్మకంతో చేయాలి లేకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తాడు అలా చెప్పి భువన్ శ్లో కోల్పోయి పడిపోతాడు అప్పుడే అనే అబ్బాయి అక్కడికి వచ్చి అదంతా చూసి పారిపోయి ఉంటాడు తర్వాత భువన్ తన ఫ్యామిలీ అందరికీ అక్షయ సాధన గురించి చెప్తూ ఈ పూజ చేసిన వారికి తాము చేయబోయే పనులన్నీ విజయవంతమవుతాయి చనిపోయిన వారికి ముక్తి లభిస్తుంది ఈ పూజ చేయడానికి మన ఫ్యామిలీ అందరం కూడా చెట్టు కింద మెడలో తాడు బిగించుకొని స్టూల్ మీద నించుని పదహైదు నిమిషం పాటు ఒక మంత్రం చెప్తూ ఉండాలి అలాగే ఒక పాత్రలో నీరు పోసి మనం మధ్యలో ఉంచితే ఎప్పుడైతే ఆ నీటి రంగు ఎరుపుగా మారుతుందో అప్పుడు నాన్న మనకి కనిపించి తన ఆశీర్వాదం ఇచ్చాక పూజ కంప్లీట్ అవుతుంది తర్వాత మనం స్టూల్ పై నుంచి కిందికి దిగిపోవచ్చు అని చెప్తాడు అయితే అదంతా విన్న ఆదేశ్ భార్య అండ్ తన అమ్మ ఈ పూజ నుండి చిన్నపిల్లల్ని దూరంగా ఉంచుదామని మాట్లాడుకుని అదే విషయం భువన్కి చెప్పగా దానికి భువన్ ఈ పూజ మన ఫ్యామిలీలో ఉన్న అందరూ చేయాలి లేదంటే పూజ పూర్తవదు అని చెప్పి అందరినీ ఒప్పిస్తాడు ఇంకా స్టోరీ ప్రజెంట్ ఇంట్లో అలా అక్కడ దాకా చదివిన అన్యా పేజీ తిప్పి చూడగా అక్కడ ఏమీ రాసి ఉండదు దాంతో అసలు ఆ పూజలో వారందరూ ఏం చేశారు వారికి చనిపోతామని తెలుసా ఎలా చనిపోయారు అనేది అర్థం కాదు అప్పుడే అదే రిజిస్టర్లో ఒక బస్ టికెట్ దొరుకుతుంది కొన్ని రోజుల ముందు ఇంటి పేపర్స్ కోసం భువన్ తన ఊరికి వెళ్ళి ఉంటాడుగా అప్పటి బస్ టికెట్ అనమాట దాంతో అన్యా తన టీమ్ తో భువన్ వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళి భువన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్షయ సాధన గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతకగా చివరికి అన్యాకి ఆ అక్షయ సాధన పేపర్ దొరకడంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో శాన్స్క్రిట్లో రాసి ఉండడంతో దాన్ని ఫోటో తీసుకుని తన భర్తకి పంపి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అర్థం చెప్పండి అని అడుగుతుంది దానికి తను ట్రాన్స్లేట్ చేసి చెప్తా అంటాడు అప్పుడే అన్య ఆ పేపర్ వెనుక ఊడలతో ఉన్న చెట్టు బొమ్మను చూసి ఆ రిజిస్టర్లో శాన్స్క్రిట్లో రాసిన ఒక పేరా గుర్తొస్తుంది అదేంటంటే అందరం కలిసి ఉండటంలోనే మన బలం ఉంది అందుకే మనం అందరం ఒకేసారి గాలిలో వేలాడాలి అని ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఆ రోజు రాత్రి భువన్ తన ఫ్యామిలీతో ఈ రోజు రాత్రి చివరిసారిగా నాన్న దర్శనం ఇవ్వాలి అని అందుకే అక్షయ సాధన పూజ కోసం అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి అని అలా పూజ కోసం భువన్ అన్ని రెడీ చేస్తాడు తన అమ్మ నిలబడలేదు అని తన బెడ్ దగ్గరే తనకి ఏర్పాటు చేస్తాడు తర్వాత అందరూ స్టూల్స్ ఎక్కి మెడలో తాడు వేసుకోగానే తర్వాత భువన్ వారి కళ్ళకి గంతలు కట్టి అలాగే చేతులకి తాడు కడతాడు అలాగే చెట్టు కింద ఒక పాత్రలో నీరు పోసి పెడతాడు ఇంకా భువన్ కూడా అలాగే చేస్తాడు ఇంకా అందరూ శాన్స్కిట్ లో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు భువన్ అమ్మ కూడా తన రూమ్ లో మంత్రాలు చదువుతూ ఉంటుంది అలా కాసేపటికి భువన్ తన కళ్ళ గంతలు తీసేసి పాత్రలోని నీరు చూడగా అవి రంగు మారి ఉండదు దాంతో భువన్కి ఏమీ అర్థం కాదు ఈ ప్రక్రియలో ఏదో తప్పు చేశామని అర్థమయ్యి బాగా ఆలోచించగా ఈ పూజ చేసేటప్పుడు అందరూ చెట్టు ఊడల్లాగా వేలాడాలి అని గుర్తొచ్చి తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన గంతలు తీసేసి భువన్ శరీరంలోకి తన ఫాదర్ ఆవహించినట్లు తన గొంతుతో ఈ ఇంటి పెద్ద నువ్వే కదా వారందరికీ నువ్వే దారి చూపాలి అందుకే నా మీద నమ్మకం ఉంచి నేను ఎలా చేస్తే అలా చెయ్యి అని చెప్పి తర్వాత భువన్ నార్మల్ అయ్యి మిగతా వారి టేబుల్స్కి ఒక పెద్ద తాడు కట్టి వెయిట్ చేయగా కాసేపటికి తన అమ్మ సిగ్నల్ ఇవ్వగా భువన్ ఆ టేబుల్స్ కి కట్టిన తాడు లాగడంతో తన అమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ అలా తాడు మెడకి బిగిసుకుని గాలిలో వేలాడుతూ చనిపోతారు రూమ్ లో తన అమ్మ మెడకి ఉన్న తాడు తెగిపోయి కింద తలకి గాయమై చనిపోతుంది చావు చివరి నిమిషంలో భువన్ పాత్రలోని నీరు చూడగా అవి మామూలుగానే ఉండడంతో భువన్ షాక్ అయ్యి బ్రతకడానికి ట్రై చేస్తాడు కానీ అప్పటికే టైం మించిపోవడంతో తను కూడా చనిపోతాడు అలా చీకటి రాత్రి ఒక గుడ్డి నమ్మకం వల్ల అందరి ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి స్టోరీ ప్రజెంట్ లో అన్యా తన టీమ్ తో భువన్ కి ఈ ప్రక్రియపై చాలా నమ్మకం ఉండటం వల్లే అలా చేస్తే తన ఫాదర్ తన ముందుకు వస్తాడు అని అందరికీ చెప్పి ఒప్పించాడు అనగా దానికి సైకియాటిస్ట్ డాక్టర్ భువన్ కి మొదటి నుంచే తన ఫాదర్ తన వల్లే చనిపోయాడని బాధపడుతూ ఉండేవాడు అలా కొన్ని రోజులకే తన తలకి బలమైన గాయం అవ్వటం వల్ల ఈ సంఘటనలన్నీ కలిసి భువన్ మైండ్ ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లింది భువన్ చెప్పేదంతా వింటున్న తన ఫ్యామిలీ కూడా భువన్ తన ఫాదర్ తో మాట్లాడుతున్నాడు అని గుడ్డిగా నమ్మేశారు అని చెప్తాడు అది విన్న అన్యా భువన్ ఆ సైకియాటిస్ట్ డాక్టర్ దగ్గరికి కంటిన్యూస్ గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఇప్పుడు తన ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు నిజానికి ఈ అక్షయ సాధన పూజలో ఒక వేరులాగా నిటారుగా ఉండాలని రాసి ఉంది కానీ భువన్ మొదట వాళ్ళ నాన్నగారు రాకపోవడంతో తను దాన్ని వేరేలా అర్థం చేసుకుని అలా చేశాడు భువన్ ఇదంతా కావాలని చేయలేదు ఈ ప్రక్రియని సరిగ్గా అర్థం చేసుకోలేక చేసిన తప్పు వల్ల అందరు ప్రాణాలు కోల్పోయారని చెప్తుంది అలా అదంతా చూసిన అన్ని తన టీం కి వారందరూ ఆత్మహత్య చేసుకోవాలని చనిపోయారని అర్థమయ్యి మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వస్తారు అప్పుడే అన్య ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటుంది ఎందుకంటే తనకి కూడా ఇలాంటి కలలే వస్తుంటాయి కాబట్టి అవేంటంటే తన చిన్నతనంలోనే చనిపోయిన తన బెస్ట్ ఫ్రెండ్ అదీష ఇప్పటికి కూడా తనతోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి